మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమా మొదటి రోజే బ్లాక్ బాస్టర్ టాక్ ని అందుకోగా ఆఫీస్ దగ్గర కూడా ఊరమాస్ లెవెల్లో కలెక్షన్లు సాధిస్తుంది మొదటి రోజు ఏ రివ్యూలలో చూసినా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించే మాట్లాడుకున్నారు ఈ సినిమాలో వరుణ్ తేజ్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చాడనే చెప్పాలి మొదటి రోజే బ్లాక్ బాస్టర్ టాక్ ని అందుకున్న ఈ సినిమా రెండవ రోజు అదే రేంజ్ లో టాక్ ని సంపాదించింది రెండవ రోజుకు గాను ఏ సెంటర్స్ లో ఈ వాల్మీకి సినిమాకి ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ ట్వంటీ పర్సెంట్ అయినా కానీ రూమ్ మాసు తేడా లేకుండా అన్ని థియేటర్లో కూడా ఈ సినిమా హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి తమిళ సూపర్ హిట్ చిత్రం జగర్తాండాను తాండాను తెలుగులోకి రీమేక్ చేయడంలో శంకర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి ఒకసారి అన్ని ఏరియాలలోనూ కూడా రెండవ రోజుకుగాను పబ్లిక్ రెస్పాన్స్ ని చూసుకుంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా మెగా ప్రిన్స్ నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించాడని చెబుతున్నారు ఈ సినిమాలో వరుణ్ తేజ్ తెర మీద ఉన్నంతసేపు కూడా చూపు పక్కకు తిప్పలేదని ఆయన డైలాగులకి పర్ఫార్మెన్స్ కి అందరూ కనెక్ట్ అయిపోయామని చెబుతున్నారు ముఖ్యంగా ఈ సినిమా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చి ఎల్లు వచ్చే గోదారమ్మ పాట మాత్రం ఈ సినిమాకి హైలైట్ అయిందని చెబుతున్నారు అంతేకాదు అదే రేంజ్ లో ఈ సినిమాలో ఐటెం సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుందట ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్దే పల్లెటూరి అమ్మాయిలా తనదైన శైలిలో నటించుకుంటూ పోయింది సినిమాలో మరో ప్లస్ పాయింట్ బ్రహ్మాజీ తనదైన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకుంటాడట ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత అదే రేంజ్లో ఈ సినిమా సూపర్ గా ఉందని చెబుతున్నారు ఇంకా ఈ సినిమాకి సంగీతం మిక్కీ మేయర్ తనదైన శైలిలో ఈ సినిమాకి కొత్త పాటలు అందించాడనే చెప్పాలి సినీ విశ్లేషకుల సమాచారం ప్రకారం ఈ వాల్మీకి సినిమా మరో వారం రోజుల్లో బ్రేక్ వినవ్వాల్సి ఉంది ఈ సినిమాకి ఇదే రేంజ్ బ్లాక్ బాస్టర్ టాక్ కూడా వర్కింగ్ డేస్ లో కూడా వస్తే వారం రోజుల్లోనే గద్దలకొండ గణేష్ సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబడుతుందని చెప్పాలి తొలి ప్రేమ ఎఫ్ టూ లాంటి వరుస బ్లాక్ బస్టర్ల తరువాత ఈ గద్దలకొండ గణేష్ సినిమాతో హీరో వరుణ్ తేజ్ హ్యాట్రిక్ అందుకున్నాడనే చెప్పాలి గద్దలకొండ గణేష్ పాత్రలో హీరో వరుణ్ తేజ్ నటించగా డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా పూజా హెగ్దే నటించింది ఈ గద్దలకొండ గణేష్ సినిమాపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి